గతంలో గోడపల్లిలో వంకాయలు పండలేదు. సో ఈవెన్ దో ఇప్పుడు టెస్ట్ చేసినా సరే అక్కడ న్యూట్రియన్స్ వాల్యూస్, పొటాషియం వాల్యూస్ అవి బాగున్నా సరే వెయ్యట్లేదు జనాలు. ఎందు గురించి అంటే మ్యాన్ పవర్ ఇష్యూస్, లేబర్ ఇష్యూస్ ఉన్నాయి. కొంతమంది వలస వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో వాళ్ళకి సరైన అవగాహన లేకపోక వేయటం లేదు. చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యల గురించి మాట్లాడుకుంటే నేను సాయంత్రం వరకు మాట్లాడగలను. 100 సంవత్సరాల క్రితం మనకి ఏమీ లేవు, అప్పుడే మనం పండించాం సరదన్ కాటన్ గారు నీళ్ళు తీసుకురావటం వల్ల. ఇప్పుడు ఎందుకు పండించలేము? అన్నీ ఉన్నాయి మన దగ్గర, ప్రయత్నించాలి, ముందు అడుగు వేయాలి. మొదటి పంట సరిగ్గా రాకపోవచ్చు, బట్ రెండో పంట వచ్చే అవకాశాలు ఉంటాయి. మార్పులు చేసుకోవాలి, చేర్పులు చేసుకోవాలి. ప్రభుత్వం కూడా ముందడుగేస్తుంది. ఏ రకమైన అవగాహన రావాలన్నా, స్కీమ్స్ ఏవి ఇవ్వాలన్నా వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇంతమంది ఉన్నప్పుడు మన గౌరీనేల ముఖ్యమంత్రి గారు ఈ అధికారులను కూడా పెట్టారు ప్రతి గ్రామానికి. వాళ్ళని మనం క్షేత్రస్థాయిలో తీసుకువచ్చి వాళ్ళ చేత మనం కార్యక్రమాలు అవలంబించుకోవాలి. ఇవన్నీ ఎవరు లేరు, ఎవరేం పట్టించుకోరనుకుంటే అంటే ఏమి జరగదండి. ఈరోజు ఒక్క రైతు ముందుకు రండి, నేను అంతర పంటలు వేస్తాను, నాకు మార్కెట్ లింకేజెస్ కల్పించండి అంటే నేను 100కి 200% మీకు భరోసా ఇస్తున్నాను. ఇక్కడ ఏ పంట అయినా వేయండి, మేము మార్కెట్ లింకేజెస్ చేస్తాం. పేసా గ్లోబల్ అనే కంపెనీ ఉంది, ఈ ఫ్రెష్ గ్లోబల్ అనే కంపెనీ ఉంది, అగ్రి ఫ్రెష్ మార్కెట్ అనే తెలంగాణ నుంచి ఒక కంపెనీ ఉంది, నా పంట అనే కంపెనీ ఉంది, కిసాన్ సాథి అనే కంపెనీ ఉంది. వీళ్ళందరూ రోజు మేము డిస్కస్ చేస్తూ ఉంటాం రైతుకి ఏ విధంగా మనం లాభం తీసుకురావాలి, రైతుకి ఏ విధంగా నష్టం లేకుండా మనం మంచి గిట్టుబాటు ధర తీసుకురావాలని రోజు పరిశోధన చేస్తూ 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 15 గంటలు 18 గంటలు పనిచేస్తూ ఉన్నాం. కేవలం గ్రామ స్థాయిని మార్చాలి, గ్రామంలో ఈ వ్యవస్థ అయితే ఏదైతే ఉందో వాటిని మార్చాలని ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తూ ఉన్నారు. ఆ రకంగా మరి ప్రభుత్వం కొన్ని చేయలేవండి, వాళ్ళకున్న పరిమితులు బట్టి, వాళ్ళకున్న మ్యాన్ పవర్ బట్టి. అందుగురించే మాలాంటి సంస్థలు చాలా ఉన్నాయి, మిలియన్ బెలిండా గేట్స్, స్మార్ట్ విలేజ్ మూవ్మెంట్ అని, ఇంకా కొన్ని ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళ కార్యక్రమాలు ఉపయోగించుకోవటానికి ముందడుగు వేయాలి. సేంద్రియ పద్ధతుల్ని మనం పాటించాలండి. ఓకే, తర్వాత ఈ కెమికల్స్, రసాయనాలు ఇవన్నీ వాడటం వల్ల మనం తింటాం కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడదు. అవన్నీ సేంద్రియంగా మనం ఏదన్నా తింటే కొంచెం ఆరోగ్యంగా ఉంటాం, కొన్ని రోజులు బ్రతుకుతాం, ఎటువంటి వ్యాధులు రాకుండా అవన్నీ ఉంటాయి. అవన్నీ మనం ఎవరైనా ఏదన్నా చెప్తున్నారంటే కొంచెం వినటాకైనా మన ఆసక్తి చూపించాలి. చెయ్యండి, చేయకపోయింది రెండో విషయం. ఒక్కసారి మనం జ్ఞానం సంపాదించామంటే పక్క వాళ్ళకి కూడా చెప్పడానికైనా మనకి ఆస్కారం అనేది ఉంటుంది. వినటం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అలాగా అంతర పంటలు వేస్తారంటే వెయ్యండి, మేము పూర్తి సహకారం ఇస్తాం. ఈ గ్రామంలో సర్పంచ్ గారు ఎవరైతే ఈ గ్రామంలో ఉన్నారో, వాళ్ళు వ్యవసాయంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, వాళ్ళ పేర్లు మా దగ్గర నమోదు చేసుకోండి, పూర్తి అవగాహన అనేది మీకు ఇస్తాం. ఈ మిషన్ ఫర్ కిసాన్ ప్రోగ్రాంలో మేము చేసే 30 కార్యక్రమాలు ఉన్నాయి, కేంద్రం దగ్గర నుంచి రాష్ట్రం వరకు. రాష్ట్రం చేయలేని కార్యక్రమాలు కూడా మేము కొన్ని చేస్తున్నాం. సో ప్రోగ్రెసివ్ ఫార్మర్ గా మనం తయారు చేయాలి, ఒక ఇన్స్పిరేషన్ గా, ఆదర్శంగా ఒక రైతుని చేసామంటే ఆ రైతుని చూసి 10 మంది రైతులు ముందుకు వస్తారు. సో ఆయుర్వేదిక్ పంటలు వేస్తున్నారు కొంతమంది. తర్వాత రెండో పంట మ్యాంగోస్. మ్యాంగోస్ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కొన్ని టన్స్ వస్తున్నాయి ఇక్కడ. ఆ టన్స్ కూడా మీకు తెలుసో లేదో అబ్రాడ్ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి, వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి తెచ్చేసి గోడపల్లి మ్యాంగోస్ అని కూడా అమ్మేస్తున్నారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో వాటన్నిటిని మనం అధిగమించాలి. అండ్ రైతు వెయ్యాలి, మనం పక్కవాడికి ఇవ్వకూడదు. దళాడికి ఇచ్చామంటే దళాడు సంపాదించేది 3.5 లక్షలు 3 లక్షలు 40 వేలు సంపాదిస్తాడు. రైతుకి ఇచ్చేది అంత 1 లక్ష 2 లక్షలు ఇస్తున్నాడు, ఇంకా తక్కువ కూడా ఇస్తున్నాడు. బట్ మేము చేసేది ఏంటంటే రైతు పంట రైతే వెయ్యాలి, రైతుకే కావాల్సిన అవగాహన, మార్కెట్ లింకేజెస్, పూర్తి భరోసా మీకు ఇస్తున్నప్పుడు మీరు వెయ్యండి. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు చాలా మంది, కౌలుకి ఇచ్చేసారంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఇవ్వకండి, మీరే తీసుకోండి. మొక్క దగ్గర నుంచి అమ్మించే వరకు మీకు చాలా రకమైన స్కీమ్స్ వస్తున్నాయి, చాలా సపోర్ట్ వస్తుంది, అవన్నిటిని ఉపయోగించుకోండి. పద్ధతులు, పాత పద్ధతులు మానేసేయండి. అవన్నీ దళారుడికి ఇచ్చి దళారు దగ్గర తీసుకుని అది కాదు, ప్రోగ్రెసివ్ అవ్వాలి మన, సుస్థిరంగా మనం చేయాలి. మీరు మీ కుటుంబంలో ఉన్న యువకులు రావాలి వ్యవసాయంలోకి. ఆ విధంగా చేశారంటే అండి ఏ పంట అయినా సరే, మేము కాయగూరలైనా వరి అయినా, ఈ ఫారెస్ట్ ఆయుర్వేదిక్ పంటలు ఉన్నా సరే, కొన్ని పంటలు ఉన్నాయి ఇక్కడ ఏవైతే పంటున్నాయో అవి కూడా మేము కొన్ని పరిశోధించాము. సో పూర్వంలో చూసుకుంటే అంతర్వేదిలో వేరుశనగ వేసేవారు, ఇప్పుడు సెలనిటి ఎక్కువైపోయింది. సెలనిటి వల్ల కొన్ని పంటలు అనేది పండటం జరగట్లేదు కొన్ని కొన్ని చోట్ల.
బట్ ఎక్కడైతే పండట్లేదో అక్కడ పండించడమే అండి గొప్పతనం అంటే. ఇది పండట్లేదు కదా, ఇది అవ్వదు, ఇది చేయలేము, ఇది అవ్వదు అనేది కాదు. డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటాం దాన్ని. డిస్రప్ట్ చేయాలి దాన్ని, అంతేంటో తేల్చాలి, అక్కడ ఎందుకు పండట్లేదు అనేది తేల్చాలి. ప్రతి దానికి, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందండి. అవలంబించాలి, ఇంప్లిమెంట్ చేయాలి. మాటలే కాదండి, ఏదన్నా విన్నామంటే అది గ్రౌండ్ లెవెల్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఎట్లా ఉందంటే, ఈ దళారు వ్యవస్థని మనం అధిగమించాలంటే ఒక రెండు తరాలు పడుతుందండి ఈ ఏరియాలో. ఎందుకంటే ప్రతి గ్రామానికి, గ్రూపులకి దళారు వ్యవస్థ కొబ్బరిలో చాలా ఉంది, అది అధిగమించాలి. అందులోకి వెళ్ళామంటే సముద్రంలో వాళ్ళు అడిగేసినట్టే. బట్ మా స్థాయి వరకు మేము చేస్తున్నాము, కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. తెలంగాణలో గుడులకి సప్లై చేయడానికి డైరెక్ట్గా కోకోనట్ వాళ్ళు, మా శ్రీదత్త వాళ్ళు వర్కౌట్ చేస్తున్నాం. కొన్ని టన్లు రోజుకి వచ్చి ఇన్ని టన్లు పంపించాలని డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నాం. అంటే దళారు వ్యవస్థ లేకుండా చూపించాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, కొంతమంది వింటారు, అదే మేము చేస్తున్న దగ్గరికి తీసుకెళ్ళామంటో మీకు ఇంకా మాటలు కూడా నేను చెప్పవలసిన అవసరం లేదు, మీరే చూస్తారు నేరుగా. సో ఆ విధంగా నేరుగా చేసే ఈ విక్రమ కానీ ఏవైతే ఉంటాయో అవి చూపించి ఈ ఆదర్శ రైతులుగా చేయాలని మేము ఆశపడుతున్నాము. మేము చేసాము కూడా, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. గ్రామంలో ఎప్పుడు డెవలప్మెంట్ వస్తుంది, ప్రతి కుటుంబము అట్లీస్ట్ 10,000 15,000 సంపాదించుకుంటే మన ఆర్థిక వ్యవస్థ అనేది పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ ప్రతి గ్రామానికి పెరగాలి, గ్రామ పంచాయతీ కూడా డెవలప్ అవ్వాలి. ఇవన్నీ మనం ఏమనుకుంటాం, మనకు 100 రూపాయలు మార్కెట్కి తీసుకెళ్తున్నాం అనుకో, అందులో మనకు తెలియకుండా ట్యాక్స్ కడతాం మనం. ఇప్పుడు ఒక సొప్పు కొంటున్నాం, 10 రూపాయలు ఉంది, అందులో 2 రూపాయలు మనం ప్రభుత్వానికి కడతాం, అది మీకు తెలియదు. ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతాం, డైరెక్ట్ ట్యాక్స్ కడతాం. ఆ పన్నులు కూడా మనకి మన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వర్తిస్తుంది. ఆ విధంగా అది ఇప్పుడు సీఎం గారు ఉన్నారంటే ఆయన ఎంతమంది రైతులు మారారు, ఏం మారారు కాదు, ఆయన చూసేది ఒకటే, ఎంత డెవలప్ అయింది. 100% పోయిన ఏడాది 70 ఉంది, ఇప్పుడు 71 వచ్చిందా లేదా. 71 రావాలంటే ఏం చేయాలి? ఉద్యోగ అవకాశాలు రావాలి, జీవనోపాధి అవకాశాలు రావాలి, రైతులు ఎక్కువగా ప్రొడక్షన్ చేసి ఎక్కువగా గిట్టుబాటు ధర వాళ్ళకి లభించిందంటే దళారు వ్యవస్థ లేకుండా మంచిగా ఆర్థిక వ్యవస్థ అనేది పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ మీద కూడా మేము ఎక్కువగా పనిచేస్తున్నాం. ఆర్థికంగా అందరూ బలపడాలి, స్థితిగతులు మారాలండి ఆర్థికంగా.